हेलो डियर फ्रेंड्स, वेलकम टू राम वेल्थ। ना पेर राम, नेनु सीएफए चार्टर होल्डर नी। मनम ई सेशन लो रीसेंट गा मोन्ना फ्राइडे रोजुन सेबी ओक अनाउंसमेंट चेसिंदी मल्टी कैप फंड्स संबंधी कोनी चेंजेस अन्नमाट। आ चेंजेस एंटंटे जनरल गा मल्टी कैप फंड्स लो लार्ज कैप कंपनीस, मिड कैप कंपनीस, स्मॉल कैप कंपनीस ई मूडु कैटगरीस लो इन्वेस्ट चेस्तुंटारु कदा। सो इप्पुडुन्न रूल प्रकारम अयिते 65% वरकु ईक्विटीलो इन्वेस्ट चेयालि मल्टी कैप। अंटे अदि लार्ज क्याप लो अवच्चु, मिड क्याप लो अवच्चु, स्माल क्याप लो अवच्चु, अदि फंड मेनेजर इष्टं। सो एला इन्वेस्ट चेसुकोवच्चु कानी इप्पुडु क्लियर कट गा स्पेसिफिक पर्सेंटेजेस चेप्पिन इन्वेस्ट चेयालनि चेप्पि अदि कूडा 2021 जनवरी कल्ला कूडा ई रूल नि कंप्लाई चेयालनि चेप्पि रूल इच्चिंदन्नमाट। अदेंटंटे 20% ఏమో లార్జ్ క్యాప్ లో, 20% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్ లో ఇది మినిమం రిక్వైర్మెంట్. ఇంతకు ముందు మినిమం రిక్వైర్మెంట్ అంటూ ఏం లేదన్నమాట. సో ఫండ్ మేనేజర్ ఇష్టం, మార్కెట్ లార్జ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తాయి అనుకుంటే వాళ్ళు ఎక్కువగా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా పర్ఫామ్ చేస్తాయి అనుకుంటే ఎక్కువ పర్సంటేజ్ ఇట్లా మూవ్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా స్పెసిఫిక్ పర్సంటేజెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ పర్సంటేజ్ మెయింటైన్ చేసిన తర్వాత. సో ఈ చేంజ్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ రావచ్చా, లార్జ్ క్యాప్ కంపెనీస్ కానివ్వండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కానివ్వండి, ఏదైనా ఇంపాక్ట్ రావచ్చా అన్నది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు లార్జ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్కి డెఫినేషన్ ఏంటంటే చాలామందికి తెలియదు. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే టాప్ 100 కంపెనీస్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాము. 101 నుంచి 250 కంపెనీస్ అంటే ఆ 150 కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాము. 250 పైన ఉన్న కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాము అన్నమాట. సో ప్రజెంట్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఏ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంతెంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కొంచెం డీటెయిల్స్ చూద్దాము. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సో ఈ రూల్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం కొన్ని డీటెయిల్స్ చూద్దాము. ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్లో 19% మల్టీ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలానే 19% లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 11.5% ఏమో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 7.5% ఏమో మిడ్ అండ్ లార్జ్ అనే ఒక కేటగిరీ ఉంది. మిగతా పర్సంటేజ్ అంతా కూడా స్మాల్ క్యాప్ అలానే సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ పర్సంటేజెస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి, సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మల్టీ క్యాప్ ఫండ్లో మంచి పర్సంటేజే ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు. సో దీనివల్ల ఈ మల్టీ క్యాప్ ఫండ్లో వచ్చే చేంజెస్ వల్ల స్పెసిఫిక్ లార్జ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్కి ఎలా ఇంపాక్ట్ ఉండొచ్చు అన్నది మనం స్టడీ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే మల్టీ క్యాప్ ఎగ్జిస్టింగ్ డెఫినేషన్ ఏంటంటే 65% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి, అది లార్జ్ మిడ్ స్మాల్ ఎంతెంత పర్సంటేజ్ అయినా సెగ్రిగేషన్ లేదు. సో దాని ప్రకారం ఎగ్జిస్టింగ్ మల్టీ క్యాప్ ఫండ్స్ మనం కొన్ని తీసుకుందాము. ఇక్కడ మీకు చూపిస్తున్న నేను స్నాప్షాట్లో ఒక 7 ఫండ్స్ ఇచ్చాను నేను ఇక్కడ. ఈ 7 ఫండ్స్ ఎలా ఎంతెంత పర్సంటేజ్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఎంతెంత పర్సంటేజ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఎంతెంత పర్సంటేజ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అది ఇచ్చాను. ఈ ఫండ్స్ అన్నీ కూడా ఏఎం ఎక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాను మల్టీ క్యాప్ కేటగిరీలో. ఇక్కడ ఫస్ట్ ఫండ్ చూసినట్టయితే కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్లో 72% లార్జ్ క్యాప్ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేసింది, 28% మిడ్ క్యాప్ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేసింది, 0.3% స్మాల్ క్యాప్లు ఉంది, అది రౌండింగ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అండ్ హెచ్డిఎఫ్సీ ఈక్విటీ ఫండ్లో చూసినట్టయితే 84% లార్జ్ క్యాప్ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేసింది, 12% మిడ్ క్యాప్లు ఇన్వెస్ట్ చేసింది, అలానే 4% స్మాల్ క్యాప్లు ఇన్వెస్ట్ చేసింది. అలానే మిగతాయి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ అయితే మ్యాక్సిమం పర్సంటేజ్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది, అలానే మోతీలాల్ మల్టీ క్యాప్ అట్లానే మ్యాక్సిమం పర్సంటేజ్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది. చివరిగా నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ చూసినట్టయితే అది మాత్రమే ఇంచుమించు అన్ని కేటగిరీస్లో సెగ్రిగేట్ చేసింది అన్నమాట, దీని అసెట్స్ని అలొకేట్ చేసింది. సో మనం యావరేజ్ చూసినట్టయితే ఇవన్నీ ఫండ్స్కి మనకి 75% లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసినట్టు వస్తుంది, 18% మిడ్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసినట్టు వస్తుంది, 7% మాత్రం స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టు వస్తుంది అన్నమాట. సో ఇవి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు సెబీ ఈ చేంజెస్ చేయడానికి. ఎందుకంటే పేరుకి మల్టీ క్యాప్ అని ఉన్నా కూడా మ్యాక్సిమం పర్సంటేజ్ వీళ్ళు లార్జ్ క్యాప్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మల్టీ క్యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 కైండ్స్ ఆఫ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలన్నది కదా. సో ఇక్కడ చాలా తక్కువ పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి స్మాల్ క్యాప్ కంపెనీస్కి. మిడ్ క్యాప్కి పర్వాలేదు కానీ స్మాల్ క్యాప్ కంపెనీస్కి మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఇది రెక్టిఫై చేయడం కోసమే ఈ చేంజెస్ చేసిందని అనుకోవచ్చు. ఇక్కడ ఈ టేబుల్లో నేను యాంఫీ డేటా ప్రకారం 31 ఆగస్ట్ కల్లా
146,000 క్రోర్స్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. అవి ఎగ్జిస్టింగ్ పర్సంటేజెస్ ప్రకారం ఎంత ఉండొచ్చు, ఇది అప్రాక్సిమేట్ నెంబర్స్, ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు. నేను పైన క్యాలిక్యులేట్ చేసిన యావరేజెస్ బేస్ చేసుకొని నేను డివైడ్ చేశాను అన్నమాట. సో ఎంత ఉండొచ్చు, అలానే న్యూ అలొకేషన్స్ ప్రకారం ఎంత ఉండొచ్చు, న్యూ అలొకేషన్స్ ప్రకారం ఎంత మీడియం స్మాల్ క్యాప్ కంపెనీస్లోకి ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ అలొకేషన్స్ ఆల్రెడీ పైన క్యాలిక్యులేట్ చేసిన టేబుల్లో 75%, 18%, 7% ఉన్నాయి కదా. న్యూ అలొకేషన్స్ ప్రకారం మినిమం మీడియం స్మాల్ క్యాప్స్కి 25% పెట్టాలి కదా. అవి చేసినట్టయితే మిగతా డిఫరెన్స్ 50% లార్జ్ క్యాప్లో ఉందని అనుకుందాము. సో అప్పుడు న్యూ అలొకేషన్స్ ప్రకారం అడిషనల్గా 7% మిడ్ క్యాప్ కంపెనీస్లోకి మూవ్ చేయాల్సి ఉంటుంది. అలానే అడిషనల్గా 18% స్మాల్ క్యాప్ కంపెనీస్లోకి ఈ మల్టీ క్యాప్ ఫండ్స్లోంచి అమౌంట్ మూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అది అమౌంట్స్ టర్మ్స్లో చూసినట్టయితే నేను కింద ఇచ్చిన రోస్లో కరెంట్ అలొకేషన్స్ ప్రకారం అయితే 1,09,000 దగ్గరగా క్రోర్స్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఉంది. దాని నుంచి చేంజెస్ చేసిన తర్వాత 73,000 క్రోర్స్ ఉంటుంది. 36,000 క్రోర్స్ పైనే లార్జ్ క్యాప్ కంపెనీస్లోంచి అమ్మేయాల్సి ఉంటుంది. అమ్మేసి అవి మీడియం స్మాల్ క్యాప్స్లోకి వాళ్ళు రీఅలొకేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దాని పోర్షన్ వచ్చేసి మిడ్ క్యాప్స్లోకి ఒక 10,000 వెళ్తుంది, స్మాల్ క్యాప్స్లోకి ఒక 26,000 వెళ్తుంది అన్నమాట. సో దీని ప్రకారం చూసినట్టయితే ఈ చేంజెస్ అనేది నెక్స్ట్ మండే నుంచి నెక్స్ట్ 3-4 మంత్స్ లోపు ఈ చేంజెస్ చేసుకోవాలన్నమాట. వీళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒక ఆప్షన్ ఏంటంటే వీళ్ళు మల్టీ క్యాప్ని లార్జ్ క్యాప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు లార్జ్ క్యాప్ డెఫినేషన్ ఎగ్జిస్టింగ్ డెఫినేషన్ చూసినట్టయితే 80% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ టాప్ 100 కంపెనీస్లో పెట్టాలి. ఇక్కడ మనం ఈ టేబుల్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి త్రీ మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, మోతీలాల్, ఇవన్నీ కూడా 80% దాటే ఉన్నాయి. కోటక్ కూడా దగ్గరగా 72% ఉంది. అండ్ ఎస్బీఐ మాగ్నా మల్టీ క్యాప్ కూడా 74% ఉంది. ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ కొంచెం పర్సంటేజ్ లార్జ్ క్యాప్ పెంచుకున్నా కూడా ఈ ఎస్బీఐ, కోటక్ కూడా వీళ్ళు కూడా 80% దాటిపోతారు. ఇవన్నీ కూడా మోస్ట్లీ మేబీ లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి మారొచ్చు, అదొక ఆప్షన్. అలా మారినట్టయితే ఈ కింద మనం ఏదైతే చేంజెస్ అనుకున్నామో ఈ చేంజెస్ అనేవి రాకపోవచ్చు. సో అదొకటి. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏదైతే యాజ్ పర్ ది న్యూ రూల్స్ ప్రకారం వీళ్ళు ఈ అలొకేషన్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. యాజ్ పర్ ది న్యూ రూల్స్ ప్రకారం వీళ్ళు అలొకేషన్స్ మార్చుకున్నారంటే లార్జ్ క్యాప్లో కొంత పర్సంటేజ్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల లార్జ్ క్యాప్ కంపెనీస్ కొన్ని సెల్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత సెల్ చేసినా కూడా 36,000 క్రోర్స్ దగ్గరకు వీళ్ళు సెల్ చేస్తారు. సో ఆ అమౌంట్ లార్జ్ క్యాప్ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే less than 1% ఉంటుంది అన్నమాట. సో పెద్ద ఇంపాక్ట్ ఏమి లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద పడదు. ఇంకా స్మాల్ క్యాప్ కంపెనీస్ మీద, మిడ్ క్యాప్ కంపెనీస్ మీద ఎంత పడవచ్చు అంటే మిడ్ క్యాప్ కంపెనీస్లోకి ఒక 10,000 క్రోర్స్ రావచ్చు కొత్తగా. సో 10,000 క్రోర్స్ మిడ్ క్యాప్ కంపెనీస్లోకి అనేది కూడా పెద్ద పర్సంటేజ్ కాదు. బట్ స్మాల్ క్యాప్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు 26,000 క్రోర్స్ స్మాల్ క్యాప్ కంపెనీస్లోకి రావచ్చు. సో దానివల్ల కొన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అలొకేషన్స్ చేంజెస్ వల్ల పెద్దగా మార్కెట్లో ఏమైనా చేంజెస్ వస్తాయంటే అలాంటి చేంజెస్ ఏమీ రాకపోవచ్చు. సో ఏమైనా చేంజెస్ వస్తే స్మాల్ క్యాప్ కంపెనీస్కి కొంచెం పాజిటివ్ న్యూస్ అన్నమాట ఇది, అంతే. సో ఈ సెషన్ నేను కంప్లీట్ చేశాను, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నా. మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే రామ్ వెల్త్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలా రెగ్యులర్గా ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ మీద మాట్లాడుతుంటాను, ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.